ఒకప్పుడు స్వయం సహాయక సంఘాలు ఆ సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలంటే అందరికీ చిన్న చూపే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సీఎం జగన్ అందిస్తున్న చేయుతుతో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతున్నారు. రుణమాఫీ, సున్నా వడ్డీ పథకం ద్వారా ఆర్థికంగా మహిళలు ఎంతో ప్రగతి సాధిస్తున్నారు. సున్నా వడ్డీ స్కీమ్ ద్వారా విజయవాడలో కొంతమంది లబ్ధిదారులు ఏమంటున్నారో మీరే చూడండి. ఈమె విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన కూడూరు శ్రీపావని. శ్రీ లక్ష్మీ గణేష్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో 3 ఏళ్ల క్రితం 100,000 రూపాయల రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో శ్రీనిధి న్యూట్రిషన్ ఫుడ్స్ పేరుతో హోమ్ ఫుడ్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు శ్రీపావని. గ్రూప్ లోని మిగిలిన సభ్యులకు కూడా ఈమె ఉపాధి కల్పిస్తున్నారు. రోజుకు 2,000 రూపాయల వరకు సంపాదించి కుటుంబానికి అండగా ఉంటున్నారు శ్రీపావని. ఈ రోజుల్లో బయటకు వెళ్ళి మహిళలు సంపాదించాలంటే చాలా కష్టం అండి. ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇలా చాలా ఎదుగుతున్నారండి. నా దగ్గరే 10 మంది దాకా నేను ఉపాధి కలిగిస్తున్నానండి. ఇట్లా ఈ లోన్ తీసుకొని నేను 150,000 లోన్ తీసుకున్నాను. ఇది అంతకుముందు కూడా మాకు మాఫీ అయినాయండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కట్టిన డబ్బులు మేము ఇలా చేసుకుంటున్నాము. బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలా ఇది కాకుండా మాకు కొంత డబ్బు మాకు ఈ సున్నా రుణాలని ఇవి రిటర్న్ వేయటం వల్ల మాకు చాలా ఇదిగా ఉంటుందండి. పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము, ఇంటి దగ్గర ఉండి ప్రొడక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి ప్రభుత్వం ఉన్నంత వరకు, ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినంత వరకు మహిళలు సాధించింది ఏది లేదండి. సున్నా వడ్డీలు అంటే మేము కట్టిన అమౌంట్ మాకు మళ్ళీ రిటర్న్ వేస్తున్నారండి. అది 2-3 టైమ్స్గా వేస్తున్నారు. అది మాకు ఒక పలుగ్గా ఒక అమౌంట్ రావటం వల్ల అది మేము ఏదైనా దేనికన్నా ఉపయోగించుకోగలుగుతున్నాము. ఏదన్నా మెటీరియల్ తెచ్చుకోవాలన్నా, మెషినరీ తెచ్చుకోవాలన్నా. సింగనగర్కు చెందిన ప్రమీల గణపతి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నారు. తీసుకున్న రుణంతో ఆమె కుట్టు మిషన్లు కొని షాపులు నడుపుతున్నారు. ఆమె సంపాదన కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. అమ్మ ఒడి, చేదోడు, జగనన్న ఇల్లు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందారేమి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా 3 విడతల్లో ఈమె ప్రయోజనం పొందారు. 100,000 రూపాయలు రుణమాఫీ జరిగింది మాకు. ఒక్కొక్కరికి వచ్చేసి 3,500 రుణమాఫీ 3 సార్లు మేము లబ్ధి పొందాము. తర్వాత నాకు అమ్మఒడి కూడా వచ్చింది. తర్వాత నేను మిషన్ కుడుతున్నందుకు చేదోడు కూడా నాకు 10,000 3 సార్లు అకౌంట్లో పడ్డాయండి. మేము నెలకు వచ్చేసి ఒక 15,000-20,000 దాకా మేము మిషన్ కుట్టుకొని సంపాదించుకుంటున్నామండి. తర్వాత ఇంట్లో కూడా మేము అన్నీ సరిచూసుకొని మేమైతే రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాము. తర్వాత మాకు జగనన్న ఇల్లు కూడా వచ్చింది. మేము చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆడవాళ్లకు అంటే మాలాంటి మహిళలకు ఇచ్చినందుకు మేము జగనన్నకు రుణపడి ఉంటాము. ఇక విజయవాడ 58వ డివిజన్కు చెందిన అరుణ దేవుని కృప గ్రూపులో సభ్యురాలిగా ఉంటూ కుటుంబిషన్లు కొని చిన్నపాటి వ్యాపారం చేస్తున్నారు. ఆసరా పథకం ద్వారా 10,000 సున్నా వడ్డీ రూపంలో 8,000 చొప్పున ప్రభుత్వం నుంచి ఆమెకి లబ్ధి చేకూరింది. మేము 100,000 రూపాయలు లోన్ తీసుకున్నాము. ఆ 100,000కి మాకు రుణమాఫీ పడింది, ఆసరా పడింది, ఆ పావలా వడ్డీలు కూడా పడినాయి. ఈ గ్రూప్ వల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాము. జగనన్న రావటం వల్ల మాకెంతో యూజ్ఫుల్గా, మాకెంతో బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ జగనన్నే రావాలని మేము కోరుకుంటున్నాము. డ్వాక్రా గ్రూప్ వాళ్ళు అయితే ఎంతగానో జగనన్న కావాలి, మహిళలకి జగనన్న ఎంతో ఆసరాగా నిలబడటం మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఆసరా మాత్రము 100,000కి 10,000 చొప్పున 10 మందికి మేము లబ్ధి పొందాము. ఇంకా అమ్మ ఒడి మాకు వచ్చిన లబ్ధిదారు, మాకు ఇల్లు వచ్చింది, చేయుత పథకాలు అన్నీ జగనన్న ద్వారా మాకు అన్నీ వచ్చిన పథకాలే, కానీ రానంటే ఏం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డ్వాక్రా మహిళలకు దశల వారీగా రుణమాఫీ చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. అదే సమయంలో మహిళలను శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తూ వారిని స్వయం శక్తిపై ఎదిగేందుకు సహాయం చేస్తున్నారు.